ప్రారంభం కాబోతున్న ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ కోసం యావత్ దేశమంతా ఎదురు చూస్తుంది. ఇక క్రీడాభిమానుల ఆనందానికి మాత్రం హద్దు లేకుండా పోయింది. ఈ రోజు ఉదయం నుంచి తమ తమ అభిమానాన్ని చాటుకునేందుకు ప్రత్యేకమైనటువంటి పూజలు ఒక చోట నిర్వహిస్తే కొన్ని చోట్ల హోమాలు కూడా నిర్వహించారు. ఇండియా విజయం సాధించాలి, పాకిస్తాన్తో ఖచ్చితంగా విన్నవాలి అనేటటువంటి తర్వాత క్రీడాభిమానులంతా కూడా ఎప్పుడు సాయంత్రం 3 అవుతుందా మధ్యాహ్నం 3 o'clock అవుతుందా అని చెప్పేటటువంటి పరిస్థితి. జూన్ 4th ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఉంది అనగానే 10 రోజుల ముందు నుంచే ఎప్పుడెప్పుడు 4th వస్తుందా, ఎప్పుడెప్పుడు మన ఇండియా పాకిస్తాన్తో తలపడుతుందా అని చెప్పి ఎదురు చూసినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ప్రస్తుతం చూసుకోవచ్చు చిన్న పెద్ద ప్రతి ఒక్కరు కూడా ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ కోసం ఈరోజు ఎదురు చూస్తూ ఫ్లాగ్స్ కట్టుకొని ఫేస్ కూడా భారత్ సింబల్స్ అని వెయిట్ చేసుకొని ఎదురు చూస్తున్న మనకు కనిపిస్తూ ఉంది. చిన్నపిల్లలు కూడా ఫ్లాగ్స్ పట్టుకొని అన్న ఈరోజు మ్యాచ్ ఉందంట కదా ఇండియా పాకిస్తాన్ ఎలా చూద్దాం అని చెప్పి ఎదురు చూసినటువంటి సిచ్యువేషన్ కూడా బోలో భారత్ మాతాకి జై. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అనగానే ప్రతి ఒక్క ఇండియన్ ఎదురు చూస్తూ ఉంటాడు, ఎందుకంటే ఇది ఒక యుద్ధం లాగా అని మనం అనుకుంటాం. కాబట్టి ఈ యొక్క మ్యాచ్ లో మనం ఖచ్చితంగా గెలుస్తున్నాం. ఈ యొక్క మ్యాచ్ ని గెలిచి అందరికీ ధీటుగా సమాధానం చెప్పాలని అనుకుంటున్నా. అయితే ప్రతి ఒక్క బాల్ టు బాల్ ఈ మ్యాచ్ మనం చూసి మనం ఎంత ఎంజాయ్మెంట్ తోని మన ఇండియా మ్యాచ్ టీంకి సపోర్ట్ చేయాలని నేను అనుకుంటున్నా. ప్రతి ఒక్క ఇండియా మనిషి ప్రతి ఒక్కరు చూడాలని నేను ఆశిస్తున్నా. ఈ యొక్క మ్యాచ్ గెలిచి ఇండియా పాకిస్తాన్ బార్డర్లో వాళ్ళకు ధీటుగా సమాధానం చెప్పి మనం అంతా ఎంజాయ్మెంట్ చేసుకోవాలని నేను అనుకుంటున్నా. బోలో భారత్ మాతాకి జై. ఎలాంటి ఏర్పాట్లు చేసుకున్నారు మ్యాచ్ ని ఎలా చూడాలి, లేకపోతే నలుగురు మధ్య చూడాలి, ఫ్రెండ్స్ తో చూడాలి? సాధారణంగా అయితే ఇప్పుడు మనం 3 o'clock స్టార్ట్ కాగానే మ్యాచ్ స్టార్ట్ కాగానే మేము ప్రొజెక్టర్ ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం. చాలా హెవీగా చేసినాం మొత్తం అంతా. ఇప్పుడు ఐసీఐసీ ఛాంపియన్ ట్రోఫీ అనగానే సాదాసీదమైన మ్యాచ్ కాదు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్. యావత్ భారతదేశం అంతా ప్రతి ఒక్క భారతీయుడు చూడాలనుకుంటున్న మ్యాచ్. ఇందులో మనం ఇంకోటి తెలవాల్సిన విషయం ఏంటంటే ఏదైనా 2 matches జరిగేటప్పుడు వాళ్ళ వాళ్ళ దేశాల్లో చూస్తారు, కానీ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ మాత్రం యావత్ ప్రపంచం అంతా చూస్తుంది. ఇందులో గర్వపడాల్సిన విషయం ఏంటంటే మొత్తం ప్రపంచం అంతా గెలవాలనుకుంటున్నది భారతదేశమే. ఇందులో మనకు పాకిస్తాన్ ఏమి శత్రుదేశం కాదు, పాకిస్తాన్ ఎప్పుడు మనకు మిత్రదేశమే. భారతదేశం దయదలిసి ఇస్తే పాకిస్తాన్ ఒక దేశం అయింది అంతేగా. అదే దయదలిసి ఇచ్చినందుకు వాళ్ళు మనకి మళ్ళీ తిరుగుబాటు మన మీద చేస్తారు. అది ఎన్ని చేసినా నిన్న అయినా ఈ రోజు అయినా ఎప్పటికైనా సరే విజయం మనదే. ఎప్పటికీ పైచేయి పాకిస్తాన్ పైన మన చెయ్యే ఉంటుంది. ఏదో మనం దయదలిసి ఇస్తున్నామని చెప్పేసి వాళ్ళు తిరిగి మనపైనే పోరాటాలు సర్జికల్ స్ట్రైక్స్ అని అవని ఇవని యుద్ధాలు అవని చేస్తున్నారు. వాళ్ళు ఎన్ని కుళ్ళు కుతంత్రాలు చేసినా సరే మనదే విజయం. ఎప్పుడు పైచేయి మనదే, ఎప్పటికైనా సరే పైచేయి మనదే ఉంటుంది. ఈరోజు టీమిండియాకు విజయ అవకాశాలు ఏ విధంగా ఉన్నాయి? ఇండియా గెలుస్తుందని చాలా మంది అనుకుంటున్నారు. బేసికల్గా క్రికెట్ అంటే అందరికీ గుర్తొచ్చేది ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్. ఎస్పెషల్లీ ఇండియన్స్కి అయితే అది చాలా పెద్ద మ్యాచ్. ఆ మ్యాచ్కున్నంత క్రేజ్ ఛాంపియన్స్ ట్రోఫీలో ఏ మ్యాచ్కి లేదు. అంటే ఛాంపియన్స్ ట్రోఫీ అనగానే ఒక్క బాల్ కూడా మిస్ చేయకుండా అందరూ చూసేది ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్. అన్న చెప్పినట్టుగా అందరూ చూస్తూ ఉంటారు, దాన్ని మేము కూడా బాగా సపోర్ట్ చేస్తున్నాం ఇండియాకి. ఇండియా గెలవాలని కోరుకుంటున్నాం. మీరు కూడా ఇండియా పాకిస్తాన్, ఆ మ్యాచ్ కోసం చాలా వెయిట్ చేశాను. మా మమ్మీ నాడు ఫంక్షన్కి వెళ్దామన్నది, కానీ ఇక్కడ మ్యాచ్ జరుగుతుంది కాబట్టి ఆ ఫంక్షన్ని వదులుకున్నాను. ఇలాంటి ఫంక్షన్లు ఎన్నో వచ్చినా మనం ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఉంటే కంపల్సరీ నేను ఇక్కడ ఉంటాను. భారత్ మాతా కీ. పెద్ద ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూస్తున్నారు ఎప్పుడు చెప్పినటువంటి విధంగా. ఈ రోజు ఇంట్లో ఫంక్షన్ ఉంది, అమ్మ నాన్న పెళ్లికి వెళ్దాం అంటే కూడా ఈ రోజు క్యాన్సిల్ చేసుకున్నాం మ్యాచ్ కోసం అని చెప్తున్నటువంటి, ఈరోజు మ్యాచ్ ను సాదాసీదాగా ఇళ్లలో చూస్తూ కాకుండా నలుగురు మధ్య కలిసి చూస్తామని చెప్పేసి ప్రొజెక్టర్ని ఏర్పాటు చేసుకుని ఫ్రెండ్స్ అందరి మధ్య చూడాలని చెప్పి చాలా మంది కూడా అందుకు తగ్గట్టు ఏర్పాటు చేస్తారు. అదేవిధంగా ఈరోజు సిటీ వ్యాప్తంగా కూడా ప్రతి కాఫీ షాప్స్ అవచ్చు, రెస్టారెంట్స్ అవచ్చు, హోటళ్లు ప్రొజెక్టర్లను ఏర్పాటు చేస్తున్నారు. మరి ముందుగానే టేబుల్స్ బుకింగ్ కూడా పెట్టుకున్నటువంటి రెస్టారెంట్లు హోటళ్లు కూడా ఉన్నాయి. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జూన్ 4th ఉన్నటువంటి మ్యాచ్ కోసం ముందుగానే టేబుల్స్ బుక్ చేసుకోండి అనేటటువంటి సిచ్యువేషన్ కూడా ఉంది. అంటే మొత్తంగా ఒక ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ క్రేజ్ ఏదో మనం తెలుసుకోవచ్చు. మొత్తంగా ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరుగుతున్నప్పుడు ఇతర దేశాలు కూడా ఎంత ఆసక్తిగా ఎదురు చూస్తుంటాయి అనేది కూడా చెప్పుకోవచ్చు. మరి కాసేపట్లో దాయాల మధ్య సాయం ప్రారంభం కాబోతుంది, దానికి పూర్తి స్థాయిలో భారతదేశం రెడీగా ఉందని చెప్పుకోవచ్చు. భారత్ మాతా కీ జై.